హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ పిల్లల కోసం, సాంబార్ పొడి రసం పొడి. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మీరు ఏ వీడియోని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ ధనియాలు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు జీలకర్ర, 1 ఎండుమిరపకాయ. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 కప్ ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మినపప్పు, శనగపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఎండుమిరపకాయ వేయించి పక్కన పెట్టుకోండి. ఇది టేస్ట్ కోసమే. ఎలాగో నెయ్యి వేసి అన్నం పెడతాం కాబట్టి పిల్లలకి కారం అనిపించదు, అండ్ అలాగే మెల్లగా కారం కూడా కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. గ్లాస్ కంటైనర్ కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. 15-20 డేస్ వరకు వాడుకోవచ్చు. ఈ పౌడర్ని పిల్లల కోసం బియ్యం ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సాంబార్ రైస్ టేస్ట్ వస్తుంది. సో పిల్లలకి టేస్టీగా ఉంటుంది. ఈ రైస్లోనే క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, మునక్కాయ ముక్కలు ఇలా ఏదో ఒకటి సన్నగా తరిగి వేసి కుక్ చేస్తే పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుంది, అండ్ ఒక్కొక్క ఐటెంకి అలవాటు పడుతూ ఉంటారు. రసం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ. ఫస్ట్ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిరియాలు, ఎండుమిరపకాయ వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. గ్లాస్ కంటైనర్ కానీ స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. 15-20 డేస్ వరకు ఉంటుంది. దీన్ని కూడా సాంబార్ పౌడర్లానే బియ్యం ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేసుకుంటే రసం టేస్ట్ వస్తుంది. పిల్లలకి తినడానికి ఇష్టపడతారు కూడా. 11-12 మంత్స్ పిల్లలకి ఈ పౌడర్తో పాటు కొంచెం ఉప్పు వేసి కుక్ చేస్తే ఇంకా టేస్టీగా తింటారు. ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బై బై.